Yeah.
కూడా ఎటువంటి ఆటంకం లేకుండా అన్ని అన్ని పనులు కూడా పూర్తమా అని చెప్పి ఆమె మహాత్యం గల వినాయక స్వామి ఇక్కడ వెలిసి ఉన్నాడు. మరి ప్రభుత్వం ఈరోజు అధికారికంగా ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడానికి నాకు అవకాశం కల్పించింది. నేను ప్రభుత్వానికి, ముఖ్యంగా మన ప్రీతమ నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ సందర్భంగా ఈ క్షేత్రం ఇంకా బాగా వెలుగొందాలని చెప్పి రాబోయే రోజుల్లో ఏదైతే మాస్టర్ ప్లాన్ రూపొందించుకున్నారో 150 కోట్లతో ఇది పూర్తి చేసిన తర్వాత ఇంకా చాలా పెద్ద ఎత్తున భక్తులందరికీ కూడా అన్ని సౌకర్యాలు కల్పించి ఇది ఒక పెద్ద క్షేత్రంగా వెలుగొందే విధంగా చర్యలు తీసుకుంటామన్నది ప్రభుత్వం. దానికి ముఖ్యంగా ఇక్కడ శాసనసభ్యుడు మా ఈ ఆలయ కమిటీ చైర్మన్ మోహన్ రెడ్డి గారు, ఈవో గారు అందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా ప్రజల తరఫున నేను ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను.